ఆ సైడ్ వాండ్ వచ్చేటప్పుడు కరెక్ట్ టైం పడుతుంది కదా. అవునన్న. సార్ మా బావ కనపడాలరా. వెళ్దాం పదన్న. బా 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 నేను మనోహర్నే. ఎవరు లేనట్టున్నారన్న. బా బా లోపల ఏం చేస్తున్నా బా బా బా. ఆ వస్తున్నా. బాగున్నా బా. బా బా నేను బా. ఎవరితను? నమస్తే. రండి చూసి చాలా కాలం అయిపోయింది. రండి కూర్చోండి ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే బా. ఇంకా ఈ రేగిల్ సెట్లోనే ఏసీ కూడా అప్డేట్ అవ్వలేదు మా బావ. అవునన్నా, ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగట్లేదు. అవునరా బాబా, ఒక్క పోసేస్తుందా ఏంటది? పరిశుద్ధ గ్రంథం. ఒరే పరిశుద్ధ గ్రంథం కాదు, భూత గ్రంథం. దీంట్లో అంతా తేడాయే. అవునన్నా బాబు, మా బావ మేమందరం లేకపోయినా ఉండగలదేమో కానీ ఈ పరిశుద్ధ గ్రంథం లేకపోతే ఉండలేడరా. మనోహర్ మంచినీళ్ళు తీసుకోండి. నువ్వు తాగరా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం బా, కూర్చో. సరే సరే. ఈ ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉన్నట్టు డెవలప్మెంట్ ఏం లేదు. అదే రేకుల కొంప, అదే నన్ను చూడు. 3 చోట్ల ఇల్లు, 6 చోట్ల స్థలాలు, 9 చోట్ల బిజినెస్లు. రా ఈ మధ్యనే 7 వారాలు నగలు చేయించను మీ చెల్లికి. బా కారు చూసా బయట? పడవ, పడవ సరిపోద్దానికి. డెవలప్మెంట్ అంటే ఇది బా. ఎరా అవునన్నా, నువ్వు ఖర్చు చెప్పావన్నా. ఎరా అబ్బాయి, మా బావ పెళ్ళికి ఇదిగో ఎంత ఉంటే ఉండరా. ఆ పెళ్ళు మందే బాగా అడవిడి, అప్పటి నుంచే యేసు ప్రభు భక్తుడు. ఏం డెవలప్ అయ్యావు? అలాగే ఉన్నావు. ఏంటి బా ఆలోచించేస్తున్నావు? సెంట్ భూమి కూడా కొనలేకపోయావు. ఇదిగో ఈ మధ్యన దర్శనం సేవ అన్నావు, దానికి తగ్గట్టు నీ పిచ్చి మాకి ఎక్కించి బైబుల్ ట్రైనింగ్ పంపించావు. అది ఎలాగుందో ఏంటో అక్కడ పిచ్చిది. అసలు నీకు ఫ్యూచర్ ప్లానింగే లేదు. మీ ఇద్దరి మధ్యన నీ కొడుకు, అది నా మేనల్డు, ఆడు భవిష్యత్తు ఏమవుతుంది ఏంటో నాకు అర్థమవట్లేదు. ఆడికి కూడా మీ పిచ్చెక్కిన చేశారు, పాటలు యూట్యూబ్ అని తిరుగుతున్నాడు. బా నీకు ఈ పుస్తకానికి ఒక దండం బావా. పైగా మమ్మల్ని కూడా యేసుప్రభు నమ్ముకోమంటున్నాం. అరే ఫోను, యాపిల్ ఫోన్ మందా కదరా. రా మన వెంకటేశ్వర గారు ఫోన్, బయటకెళ్ళి మాట్లాడు. ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నా. ఫస్ట్గా మ్యాటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోన్ ఇడు, రింగ్ అవుతున్నాయి. అతడేంటి సాడిస్ట్ గడి? హలో వెంకటేశ్వర గారు ఫోన్ చేశారండి. నా మూర్తి గారి సైట్లోకి రావట్లేదు. ఎట్టు నువ్వు అసలు మూర్తి గారి సైట్లో గీత్ గారి సైట్ లేదు కదండి. ముందు నేను చెప్పేదనండి, చెప్పండి. మా బావ ఉన్నాడు కదండి, అదే మా అక్కలు. ఆయన అదే అండి యేసుప్రభు నమ్మకం బైబిల్ అంటే తిరుగుతాడు కదా ఆయన. ఈ రోజు మా బావ అడ్డంగా దొరికాడు. అవునండి. నేనేం మాట్లాడినా మాట్లాడలేకపోతున్నాడండి. అవునండి. ఈ రోజు ఏమైనా మా బావ ఉన్న మాటలతో పడగొట్టేస్తానండి. ఏ ఉంటానే ఆ సైట్లో ఎవరన్నా తర్వాత చూద్దాండి. ఫోన్లు బా, మనం లేకపోతే అక్కడ ఏమి అవ్వదు. ఏంటి బా ఇందా నేనే మాట్లాడు, నువ్వు మాట్లాడలేండి. ఏం మాట్లాడుతున్నావు బావా? మాట్లాడతలేదు నువ్వు. ఇందాక బైబిల్ గ్రంథాన్ని భూత గ్రంథం అని ఏదో అన్నట్టున్నావు. ఈ పరిశుద్ధ గ్రంథం భూత గ్రంథం కాదురా. నువ్వు చదివేది భూత గ్రంథం కాకపోతే పెద్ద గొప్ప గ్రంథం ఏంటి? ఎవరా అందన్నా, నువ్వు చెప్పిన కట్టే. ఏం మాట్లాడతావా నువ్వు? నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావా? బైబిలా? నేనా? ఓల్డ్ అన్ సార్లు చదివాను. చదివేవా? అవును బా, చాలా సార్లు చదివాను. చదివితే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు మనోహర్? నాకు అసలు అర్థమవట్లేదు. అయితే ఇదొకసారి చదువు. పరిశుద్ధ గ్రంథం. బావగారు ఇది పరిశుద్ధ గ్రంథమే, ఇందులో అన్ని భూతే. అవునన్నా, మొత్తం భూతే అన్న. అరే రే, మీకేం తెలిసినా అలా మాట్లాడుతున్నారు బా. నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావా? ఇలాంటి గ్రంథాలు చిన్నప్పుడే చదివేశాను, నాకు తెలియపోవడం ఏంటి? నాకు బాగా తెలుసు. అవునండి, ఏదైనా బాగా తెలుసండి. మనోహర్ ఏ విషయాన్ని బట్టి అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ బైబిల్లో ఆది కాండంలో లూత్ అని ఒకడు ఉంటాడు కదా,
లూతు కదరా, లోతు, లోతని వ్రాయబడి ఉంటది దానిలో. అదే బా, ఎప్పుడో చదవదు కదా, మర్చిపోయాను. లోతు, లోతు కరెక్టే, లోతే అనపోయి అదే లోతే, లోతే లోతు కుమార్తెలతో పాపం చేసేటప్పుడు వ్రాయబడి ఉంది కదా, అది తప్పు కదా, అది భూతగన్నం కదా, చెప్పా చెప్పు. అడుగుతున్నారు కదండి, నిజమే కదండి, చెప్పండి. చెప్తా చెప్తా చెప్తా. మనోహర్, నువ్వు నిజంగా బైబుల్ చదివావా? బావా, చదువాను కాబట్టి ఇలా ప్రశ్న వేయగలిగా. అవునా, చెప్పా, సమాధానం చెప్పా ముందు. చెప్తారా? చెప్తా, కంగారు పడుకో. నీకు అర్థం అవడం కోసం, కొంతకాలం క్రితం వార్తాపత్రికలు ఓ నలుగురు యవనస్తులు ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారని రాశారు. నేను మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోండి. అలాగే ఈ మధ్యన ఒక టీవీ ఛానల్లో ఒక వ్యక్తిని నలుగురు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడం టీవీ ఛానల్లో చూపించారు. ఎందుకు చూపించారు? ఈ విషయం అందరికీ తెలియాలని వార్తాపత్రికలో వ్రాయడం జరిగింది, టీవీ ఛానల్లో చూపించడం జరిగింది. కొద్దిగా ఆలోచన చేస్తే ఇలా చూపించినంత మాత్రాన వార్తాపత్రిక వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు చేయించినట్లా? కాదుబా, వాళ్ళు చేయించినట్టు ఎలా అవుతుంది? మనకు తెలియాలని, ఇలాంటి తప్పు మళ్ళా జరగకూడదని టీవీలో చూపించారు, పేపర్లో రాశారు. ఒక విషయాన్ని వాదించేటప్పుడు కొంచెం ముందు కొంచెం వెనక చదివి సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుని మాట్లాడాలి. అర్థమైందా బాబు? జాగ్రత్తగా విను, నీకు రెండే రెండు విషయాలు చెబుతా. ఒకటి, సొదొమ గొమొర్రా గురించి. ఆదికాండం 13:13 ఆదికాండం 15:20 యూదాపత్రిక 1:7 ఏవని వ్రాయబడి ఉందో తెలుసా? సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని దృష్టికి దుష్టులను, వ్యభిచారులను, బహు పాపులనై ఉన్నారు. అంతేకాక వారి పాపము బహుభారమైనదని దేవుడు అబ్రహాముతో అన్నాడు. అందుకనే దేవుడు దేవదూతలను పంపి ఆ పట్టణాన్ని అగ్ని గంధకములతో కాల్చివేశాడు. మనోహర్, వింటున్నావా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇప్పటికి కూడా గడ్డి మొలక కూడా మొలవదు. అలాంటి మనుషుల మధ్య లోతు కుమార్తెలు బాల్యం నుండి పెరిగారు, వాళ్లతోనే సహవాసం చేశారు. కానీ వారి యొక్క ఆలోచనలో అదే పాపం ఉండడం వల్ల అలా నడవడానికి ఇష్టపడ్డారు. సరేలే, ఆ రెండో విషయం ఏంటో చెప్పు. చెప్తా చెప్తా చెప్తా, కంగారు పడకు. లోతు దేవుడేం కాదు, సాధారణమైన మనలాంటి మనిషే. నరుడే, మనమెలా పుట్టామో ఆయన అలాగే పుట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడిన తర్వాత ఒక కొండ గృహలో నివసించేవారు. కొండ గుహలంటే ఐడియా ఉంది కదా. ఆదికాండం 19:31 ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? ఒకసారి చూడండి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలవాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో సహనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందుము, రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలకు వెళ్ళి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచెనో అతనికి తెలియలేదు. బైబిల్లో లోతు కుమార్తెలు ఇలా చేశారని అని చదివి నన్ను ప్రశ్నించావు. చదివే కదా అడిగావు. అదే ఈ బైబిల్లో లోతుకు తెలీదు అని వ్రాయబడి ఉంది కదా. ఇప్పుడు చదివిన సందర్భాల్లో మూడు మాటలు గమనించు. ఒకటి, ముసలివాడు. రెండు, ద్రాక్షరసం పట్టించారు. మూడు, తెలీదని వ్రాయబడి ఉంది. ఆ రోజుల్లో బైబిల్లో దేవుడు ఈ విషయాన్ని మరుగు చేయొచ్చు కదా మనోహర్, అంతే కదా. కానీ మరుగు చేయకుండా బైబిల్లో వ్రాయించడానికి గల కారణం ఏంటో తెలుసా నానా? తెలుసా? తెలీదండి, చెప్పండి మీరు. లోతు కుమార్తెల వలె మరొకరు, అనగా మనం, అజ్ఞానులుగా ఉండకూడదని నానా అర్థమవుతుందా? తెలియపరచడానికే దేవుడు హెచ్చరికగా వ్రాయించాడే తప్ప
మనోహర్, పాపాన్ని ప్రోత్సహించడానికి కాదు, అర్థమైందా? అమ్మ మనోహర్, ఒకటవ దశలోనిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? ఒకసారి చదువుతావా? వద్దొద్దు, మా ఫోన్లో బైబిలేగా. పరిశుద్ధులవుటకై దేవుడు మమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఇదే కదా కదా, ఇప్పటికైనా దేవుని మనసేంటో మీకు అర్థమైందా? మనల్ని పరిశుద్ధులొకటికే పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. ఇది కేవలం హెచ్చరికగా తీసుకోవాలి తప్ప దీని మీద బురద జల్లడానికి వీర్లేదు. సర్లే బా, హెచ్చరికగా రాయించడంట. అవును. సరే, అర్థమైంది బా. సారీ, నాకు టైం అవుతుంది బా, వెళ్తా. వెళ్దామన్నా. మా మేనల్ వచ్చాక ఫోన్ చేయించు. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. ఈ నెలాఖరులో మీ ఊరే సువార్త కొరకు వస్తున్నాం, సిద్ధంగా ఉండండి. సర్లే బా, రండి.